కరోనా కొత్త వేరియంట్ జనాలను టెన్షన్ పెడుతోంది. కేరళలో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చి తీవ్ర కలకలం రేపిన కరోనా కొత్త వేరియంట్ JN1 వైరస్ తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణలో కొత్తగా నలుగురికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు కరోనా బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 9 మందికి కరోనా సోకినట్లు తెలిపారు. కొత్తగా కరోనా సోకిన వారి స్వాబ్ నమూనాలను పరీక్షలకు పంపారు వైద్యులు. కరోనా కొత్త వేరియంట్పై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, ఇప్పటికే కేరళలో ఎంట్రీ ఇచ్చింది కరోనా కొత్త వేరియంట్, మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో కూడా మరి ఎంట్రీ అయినట్లు చెప్తున్నారు, మరి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు కరోనా వేరియంట్పై. మీ దగ్గర చూస్తే ఎటువంటి సమాచారం ఉంది? హరిత, కొత్త వేరియంట్ కొంత కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణలో 9 కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా 4 కేసులు నమోదైనట్టు తెలంగాణ వైద్యాధికారులు బులెటిన్ విడుదల చేశారు. మనం చూసుకోవచ్చు, జన సామర్థ్యాలు ఎక్కువగా ఉన్న చోట ఎక్కువగా తిరగవద్దు, అదేవిధంగా మాస్కులు ధరించాలని చెప్పి వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకు అప్రమత్తత జారీ చేసింది, అప్రమత్తంగా ఉండాలి. ఈ వేరియంట్ ఎక్కువగా చూపితే ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇది ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్, JN1 వేరియంట్. ఈ వేరియంట్ సోకడంతో ఎక్కువ మందికి సోకే అవకాశం ఉంది, వ్యాప్తి వేగంగా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. దీనిపై పూర్తి స్థాయి రివ్యూ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడే కరోనా టెస్టుల సంఖ్యను కూడా పెంచబోతున్నారు. మనం చూసుకోవచ్చు, నిన్న 402 మందికి ఈ కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో కొత్తగా 4 కరోనా కేసులు నమోదైనట్టు తేలింది. మొత్తం ఇప్పుడు తెలంగాణలో 9 కరోనా కేసులు ఉన్నాయి. ఈ వ్యాప్తి వేగంగా జరగకుండా అటుకట్ట వేస్తామని చెప్పి వైద్యాధికారులు అయితే చెప్తున్నారు. ఒకవైపు గాంధీ ఆసుపత్రిలో నోడల్ కేంద్రంలో పూర్తి స్థాయి ఏర్పాటు అయితే చేస్తున్నారు. అదనపు బెడ్లను, అదే విధంగా ఆక్సిజన్ బెడ్లను కూడా పూర్తి స్థాయిలో సమకూర్చే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. మొత్తంగా ఈ కరోనా వేరియంట్, కొత్త వేరియంట్ అయితే కొంత కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు హరిత. థ్యాంక్ యూ విక్రమ్.